రైట్ బిగ్ న్యూస్ వచ్చిందా చూస్తున్నాం మీకు వచ్చింది కరోనానా లేక జలుబు దగ్గు జ్వరం లాంటివి సాధారణమేమా ఇలాంటివి ఎలా తెలుసుకోవచ్చు అసలు సాధారణమైన జబ్బు దలుగు జ్వరం వచ్చేటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం వేగంగా కరోనా కేసెస్ ఒకవైపు పెరుగుతూ ఉంటే వచ్చిన కేసెస్ అన్ని కూడా ఒమైక్రాన్ వా కాకపోతే డెల్టావా ఏ వేరియంట్ కి సంబంధించినవి అనేది ఎలా తెలుసుకోవాలి డెల్టా అయితే చాలా డేంజర్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఒమైక్రాన్ అయితే గనుక అంత స్మాల్ సింప్టమ్స్ ఏ ఉన్నాయి అంతగా భయపడాల్సిన పరిస్థితి లేదని కూడా డాక్టర్స్ చెప్తున్నారు మరి ప్రెజెంట్ ఉన్న సిచువేషన్ లో వింటర్ నుంచి సమ్మర్ లోకి మారుతున్నప్పుడు వాతావరణంలో కూడా అనేక రకమైన మార్పులు వస్తాయి దీంతో పాటు సమస్యలు కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయి చాలా మందికి గొంతు నొప్పి వస్తుంటుంది జలుబు దగ్గు లాంటి చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి అయితే ఈ గొంతు నొప్పి సమస్య అనేది నీటి కారణంగా వస్తుందా లేకపోతే వాతావరణ మార్పుల కారణంగా వస్తుందా లేకపోతే దీనికి కారణం ఏంటి తెలియక కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి కాలనీలకు కాలనీల్లో ఉన్న ప్రజలే గొంతు నొప్పితో బాధపడుతున్నారు ఇంట్లో చూసుకుంటే గనుక ప్రతి ఐదుగురు సభ్యులున్న ఇంట్లో ఒకరిద్దరిలో ఇలాంటి లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి అయితే రెండు వారాల నుంచి చూసుకుంటే గడిచిన రెండు వారాల నుంచి చూసుకుంటే సిచ్యువేషన్ ఒకసారిగా మారింది ఒకవైపు ఎండ వేడిమి మరోవైపు చలి రెండు ఉన్నాయి కనుక ఇలాంటి సమయంలో పర్టికులర్గా హైదరాబాద్లో ఉన్న వారికి కాలుష్యం కూడా తోడవుతుంది కనుక దగ్గు జలుబు గొంతు జొప్పి అలాగే జ్వరం ఇలాంటి అనేక లక్షణాలు కనిపిస్తున్నాయి అయితే ఒకవైపు కరోనా వెంటాడుతూ ఉంటే మరోవైపు ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అసలు ఇది నిజంగా ఒమైక్రాన్ వేరియంటా కరోనాకు సంబంధించిన ఒక కేసా లేకపోతే సాధారణ కేసులో తెలుసుకోవడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి రెగ్యులర్ మెడిసిన్గా ఏవైతే డోలో లాంటివి పారాసెటమాల్ లాంటి మెడిసిన్స్ అయితే కొంతమంది యూజ్ చేస్తున్నారు మరికొంతమంది నేరుగా మెడికల్ షాప్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ మెడిసిన్ తీసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది ఇంకోవైపు ప్రభుత్వం కూడా ఫీవర్ సర్వే నిర్వహిస్తోంది ఈరోజు మూడో రోజు కూడా ఫీవర్ సర్వే కొనసాగుతోంది ఎక్కడికక్కడ కేసెస్ కూడా ఉత్పన్నమవుతున్నాయి వీటన్నింటికి సంబంధించి అనేక రకాల ఆందోళనలు ప్రజల్లో కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇవన్నీ సాధారణ ఇన్ఫెక్షన్సా లేకపోతే సాధారణంగా వచ్చే ఫీవర్సా కరోనా రిలేటెడా తెలుసుకోలేక చాలా కన్ఫ్యూజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది అందుకే ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితులకు సంబంధించి సీనియర్ వైద్యులు రంగనాథం గారు విశ్లేషణ అందించారు ఆ విశ్లేషణ ఏంటో ఒకసారి చూద్దాం ఇప్పుడు ఒమిక్రాన్ పరిస్థితి లేదో కోవిడ్ పరిస్థితి గురించి వాళ్ళు మాట్లాడుకున్నట్టయితే భారతదేశంలో కోవిడ్ పరిస్థితి అయితే చాలా అదుపులో ఉందని చెప్పాలి జలుబు దగ్గు అన్నది లేకపోతే జ్వరం అన్నది ఈ సీజన్లో రకరకాల కారణాల వల్ల వస్తుంది వచ్చినవన్నీ కూడా కోవిడ్ అనడానికి లేదు సో ఎవరికైతే జలుబు దగ్గులు ఉండి ఈ సీజన్లో కోవిడ్ అనేది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి దానికోసం కోవిడ్ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంది కోవిడ్ పరీక్ష చేయించుకున్నారు ఒకప్పుడు ర్యాట్ సింపుల్ ఇప్పుడు కూడా చేస్తున్నారు ర్యాట్ పరీక్ష నెగిటివ్ వచ్చింది అనుకోండి కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆర్టీపీసీఆర్ చేయాల్సినటువంటి అత్యంత అవసరం ఉంది ఆర్టీపీసీఆర్ లో కానీ పాజిటివ్ వచ్చినట్టయితే దాన్ని కోవిడ్ గా నిర్ధారణ చేయటం ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చినట్టయితే దాన్ని కోవిడ్ కాదు అని జలుబు కోసం దగ్గు కోసం మందులు ఇవ్వడం అన్నది కరెక్ట్ అయిన పద్ధతి సరే ఇప్పుడు కూడా హెచ్ఆర్సిటీ స్కాన్ అన్నది కూడా ఛాతికి చేయటం దాంట్లో కొన్నకు ఏదన్నా కానీ కొరాట్స్ కానీ ఉండేటట్టయితే దాన్ని కూడా కోవిడ్ కింద నిర్ధారణ చేసి కోవిడ్ కింద వైద్యం చేయటం అలా జరుగుతూ ఉంటుంది రెండో వేవ్ ఏదైతే వచ్చిందో మే జూన్ జూలైలో వచ్చిందో అంటూ చూసుకుంటే ప్రస్తుతానికి కోవిడ్ పరిస్థితి అంత ప్రమాదకరంగా లేదు హాస్పిటల్లో అడ్మిషన్స్ అన్ని ఉన్నా కూడా ప్రమాద పరిస్థితి లేదు అని చెప్పాలని సంతోషంగా ఉంది అదే కాకుండా వెంటిలేటర్ మీద వెళ్ళి వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకు కూడా పాతకాలంలో లాగా ఏదో ప్రోన్ పొజిషన్ లో పెట్టడం ప్రమాదకరం ఆక్సిజన్ మెయింటైన్ చేయకపోవడం కూడా తగ్గింది ఇది ఒక సంతోషం ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఏమిటంటే కోవిడ్ కానీ ఏదైతే డెల్టా వేరియంట్ వచ్చింది అనుకోండి సరే దానికోసం మందులు ఏదైతే సింపుల్ మందులు కానీ లేకపోతే విటమిన్లు కానీ ఇవన్నీ దగ్గర వైద్యం చాలా మంది చేసుకున్నారు ఒమిక్రాన్ కానీ వచ్చినట్టయితే 5 రోజుల నుంచి వారం రోజులు ఇంటి దగ్గర ఐసోలేషన్ లో ఉండడం లేదు డాక్టర్ గారి ఉండడం దానికి వైద్యం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు 5 రోజులు 6 రోజులు అయిపోయిన తర్వాత దానికి మరి టెస్ట్ చేయాల్సినంత అవసరం కూడా లేదని ఇప్పుడు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు కాబట్టి వారి వారి విధులు నిర్వహించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న విషయం ఏదైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వారు ఏం చెప్పారంటే ఇంకా కోవిడ్ తాలూకా తీవ్రత తగ్గిపోతుంది ప్రపంచం అంతా అని ఇందులో నిజం లేకపోలేదు మనం వైరస్ తాలూకా విషయం కానీ ఆలోచిస్తే వైరస్ తాలూకా విధి విధానాలు ఇలాగే ఉంటాయి రోజు రోజుకు దాని తీవ్రత ఇంకా తగ్గిపోతూ ఉంటుంది
అదే కాకుండా ఇప్పుడు ఇంగ్లాండ్ లో మీరు తీసుకోండి, మాస్కులు కానీ లేకపోతే సామాజిక డిస్టెన్స్ ఏదైతే సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ తగ్గిపోయినాయి కదండి. అంటే అవి ఏమిటిది, వైరస్ తాలూకు తీవ్రత తగ్గుతున్న కొలది ఇవన్నీ అవసరాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. దానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి. వ్యాక్సిన్ అనేది చాలా పెరిగింది, ఎందుకంటే వ్యాక్సిన్లు కొన్ని కోట్ల మందికి కూడా భారతదేశంలో దగ్గర దగ్గర 165-170 కోట్ల వరకు ప్రజలకు అందుబాటులో వచ్చింది. సో వ్యాక్సిన్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు అన్ని స్టడీస్ లో కూడా ఏమిటంటే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో 95-96% రావటం లేదు కోవిడ్. వ్యాక్సిన్ వేసుకోని వాళ్ళలో 4% ఆ వచ్చిన వాళ్ళు దాని తీవ్రత కానీ సీరియస్నెస్ కానీ హాస్పిటల్లో ఉండడం కానీ అవసరం ఎక్కువ పడుతుంది. అదే కాకుండా మొదటి వేవ్ రెండో వేవ్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఎక్కువ మందికి ఏదైతే ఉందో కోవిడ్ వచ్చిన తర్వాత దానిలో యాంటీబాడీస్ డెవలప్ అవ్వడం వల్ల కూడా ఇబ్బంది తగ్గుతూ ఉంది. అంటే ఏమిటి, ప్రపంచం అంతా భారతదేశం తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రాలు కూడా ఏ దిశలో వెళ్తున్నాయంటే దగ్గర దగ్గర తోక ముడుచుకొని ఈ వైరస్ అన్నది ఇంకా ఇంకా పలాయనం చిత్తగించాల్సినటువంటి సమయం వచ్చింది అని నాకు అనిపిస్తోంది. ఇది సంతో ఏదో ఊరికే చెప్పే మాట కాదు, సైన్స్ ప్రకారం కూడా ప్రమాణిక ఏం చెప్తుందంటే ఇప్పుడు మనం వచ్చినప్పుడు ఓమైక్రాన్ వచ్చినప్పుడు 29 నవంబర్ని బోట్స్వానాలో వచ్చింది, లేకపోతే ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో వచ్చింది అని కూడా మనందరం ఒరిగిపోయాం. ఇప్పుడు చూడండి అసలు ఆ దేశం దాని గురించి మాట్లాడటం లేదెవరు. ఇంగ్లాండ్లో ఇందాక చెప్పాను నేను, ఇంకా కొన్ని కొన్ని దేశాల్లో ఇంకా దాని తాలూకా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. అది కూడా నెమ్మది 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 ఎక్కడైతే సంఖ్యాపరంగా వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళ సంఖ్య తక్కువైందో ఆ దేశాల్లో ఆ ప్రాంతాల్లో ఈ తాలూకా కోవిడ్ తాలూకా తీవ్రత ఉంది అని చెప్పక తప్పదు. ఇక్కడ ఓమైక్రాన్ ఉన్నది, ఓమైక్రాన్ వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రమాదకరమైంది లేదు అని నేను చెప్తాను, అంత ప్రమాదం లేదు. కాబట్టి ఓమైక్రాన్ వచ్చినట్టయితే కొంత చాలా మంది మోల్నోపిరావర్ అనే టాబ్లెట్లు 5 రోజులు ఇచ్చినట్టయితే సరిపోతుందని చెప్తున్నారు. దానికి ఏవో కొంతమంది పెళ్లి కాకుండా ఉండేటువంటి అన్మ్యారీడ్ పీపుల్లో ఈ మందు ఇవ్వడం వల్ల ప్రమాదం, ముందు ముందు వాళ్ళకు పుట్టేటువంటి ఫ్యామిలీ ప్లాన్ చేసినప్పుడనే ఒక ఆలోచన అయితే ఉంది. అంతే తప్ప ఉన్న మందులని కూడా సేఫ్ మందులు, ఇందులో ఏ ప్రమాదం లేదు. కాబట్టి కోవిడ్ పరిస్థితి అన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన మాటతో నేను ఏకీభవిస్తున్నా, దగ్గరలో కోవిడ్ తాలూకా తీవ్రత ఇంకా ఇంకా తగ్గిపోతుంది. ఉదాహరణకు అందరు గమనించండి, ఇప్పుడు మొదటి వేవ్ రెండు వేవ్ లాక్డౌన్ సెకండ్ వేవ్ లో వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎంత ఉందండి. అంత బయట అంతా వాతావరణం తన ఆల్మోస్ట్ నార్మల్ గా ఉంది, ప్రజలందరూ తన తన విధులు నిర్వహించుకుంటున్నారు, మేము హాస్పిటల్కి వచ్చాము, మీరు మీ ఛానల్లో చేస్తూనే ఉన్నారు. కాబట్టి పరిస్థితి అన్నది చాలా తగ్గింది, తీవ్రత తగ్గింది, పరిస్థితి అదుపులో ఉంది. రోజు రోజుకి ఇంకా పరిస్థితి బాగా అవుతుంది. అందరూ వ్యాక్సిన్ తీసుకొని మిగతా జాగ్రత్తలు ఏదైతే ఉందో మాస్క్ ధరించి చేయాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇంకా మనం సత్వరగతిని ఈ వైరస్ ని ఎదుర్కొని భారతదేశం నుంచి పారదూడలేటువంటి అత్యంత కఠినమైన దీక్ష మనందరం కట్టుబడి ఉన్నాం కాబట్టి దగ్గరలో అది సాకారం కాబోతుందని నేను నమ్ముతున్నాను.